ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 10,000 రూపాయల జీతాలు చెల్లించి తమను విధుల్లోకి తీసుకోవాలి అని కోరుతూ మన్యం జిల్లా వాలంటీర్లు నిరసన బాట పట్టారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నిరసన వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తామని హామీ ఇస్తూ తమ ఉద్యోగాలకు భద్రత ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే అమలు చేయాలి అని కోరుతూ వాలంటీర్లు డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా ప్రజా సంఘాల నాయకులు వాలంటీర్లతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ఉంటే అనేకమైనటువంటి సేవలు చేశారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకి ప్రభుత్వ సేవలు తన ఇంటి దగ్గరికి తన గుమ్మం దగ్గరికి అందించినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తాం, వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం పెంచుతాం, వాలంటీర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం, తొలగించిన వాలంటీర్లను తిరిగి విధులు చేర్చుకుంటామని చెప్పారు. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్నా కూడా ఈరోజు తొలగించిన వాలంటీర్లకి విధుల్లో చేర్చుకోలేదు, పెండింగ్ ఉన్న జీతాలు చెల్లించలేదు, వాలంటీర్లకు భద్రత కల్పించడం లేదు, వాలంటీర్లకి రాజకీయ రంగు పులిమి ఈరోజు వాలంటీర్ల మీద రాజకీయ దాడి చేయడం చాలా హేయమైనటువంటి చర్య. వాలంటీర్లు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనేక సేవలు చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నటువంటి వాలంటీర్ల మీద దాడి చేయడం ఆపి ఎప్పటికైనా తొలగించిన వాలంటీర్లని విధుల్లో చేర్చుకోవాలి, బకాయి పడి జీతాలు చెల్లించాలి, ప్రభుత్వం ఇస్తామన్నటువంటి 10,000 రూపాయల వేతనం, ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత లాంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి వాలంటీర్లు సచివాలయం వార్డు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.